నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు దానికోసం అయితే ఇంకెవరెవరు పోటీ పడుతున్నారు అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నారు నేతలు. ఆల్రెడీ అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే ఆ బాధ్యతలో. ఇప్పుడు మరి ఏ నేతలు పోటీ పడుతున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రస్తుతం అయితే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, సీఎంగా కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఎవరి వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఎలక్షన్ ముందే ఇవ్వాలనుకున్నారు. బట్ ఎలక్షన్ ముందు ఇస్తే కనుక కొన్ని గ్రూప్ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అవి మళ్ళీ ఎక్కువ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో అలా హోల్డ్ చేశారు. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కూడా రేవంత్ రెడ్డిని పక్క తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జస్ట్ సమీప భవిష్యత్తులోనే ఒక వారం 10 రోజుల్లోనే ఇచ్చే అవకాశం ఉంది. రిజల్ట్ రాగానే ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. సో దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క ఈ మధ్యకాలంలో రాయ్బరేలీ వెళ్ళి రాహుల్ గాంధీతో కూడా మాట్లాడొచ్చి ఆయన కలిశారు అని చెప్పి అంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి తనకి ఇవ్వమని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నారు. అలాగే ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దగ్గరికి వెళ్ళి తనకి పీసీసీ అధ్యక్ష పదవి కావాలని చెప్పి ఆయన కోరుతున్నారు, కోరారు కూడా. అలాగే తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా సపోర్టు ఆయనకే చేస్తున్నారు. అయితే ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలి, ఏ గ్రూప్కి ఇవ్వాలి? సీనియర్లకు సంబంధించినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి లీడర్లకు ఇవ్వాలా, లేదంటే రేవంత్ రెడ్డికి ఆమోదయోగ్యమైనటువంటి లీడర్కి ఇవ్వాలా అనే దాని మీద చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుని చేసినప్పుడు కూడా ఇలాంటి డిస్కషనే నడిచింది చాలా సీరియస్గా. ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కూడా అలాంటి డిస్కషనే నడుస్తుంది. ఇప్పుడు ఏంది, పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు? ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు సీఎం ఏమో రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఏమో ఎస్సీ సామాజిక వర్గం, స్పీకర్ కూడా ఎస్సీ సామాజిక వర్గమే. కాబట్టి రెండు కీలకమైనటువంటి పదవులు ఎస్సీలకు ఇచ్చున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రికి ఉన్నారు. ఇక మిగిలింది బీసీలకు ఇవ్వాలి. బీసీలకు ఇవ్వాలి అనేటువంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు భట్టి విక్రమార్కి అవకాశం ఉండదు, అవకాశం ఛాన్సే లేదు. కానీ తనకు కావాలి, తనకి పీసీసీ కావాల్సిందని చెప్పి ఆయన పట్టుబడుతున్నాడు. కారణం ఏంటంటే, ఆల్రెడీ నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికి కూడా పీసీసీ ఉంటే తప్పేంటి అని చెప్పి ఉదాహరణ ఏం చూపిస్తున్నారు, కర్ణాటకలో ఉండేటువంటి డిప్యూటీ సీఎం శివకుమార్, డీకే శివకుమార్ పేరు చెబుతున్నారు. డీకే శివకుమార్ అక్కడ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ప్లస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి నాకు మాత్రం రెండు పదవులు ఉంటుంది, తప్పేంటి అనేటువంటి ఒక ఈక్వేషన్ని ఇప్పుడు భట్టి విక్రమార్క తీసుకొస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీకి ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇవ్వాలి? బీసీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సామాజిక ఈక్వేషన్లకు కొంచెం ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఈక్వేషన్ నుంచి కనుక ఆలోచిస్తే బీసీలకు ఇవ్వాలి. బీసీ వెనుకబడిన వర్గాలు ప్లస్ తెలంగాణలో వెనుకబడిన వర్గాలు చాలా ఎక్కువగా బలంగా ఉంది ఆ సామాజిక వర్గం. సో ఆ సామాజిక వర్గానికి కీలకమైనటువంటి పదవిని ఇవ్వకపోతే కనుక అసంతృప్తి పెళ్ళూపుకేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, మరి బీసీల సంగతి ఏంటి? ఇప్పటికే బీసీలకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పి తరచూ విహెచ్ చెబుతూ ఉంటారు, విమర్శించి చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో బీసీలకు కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే కనుక కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బీసీలకి పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి అవకాశం ఉంది. అయితే ఎవరు బీసీల్లో ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఇక్కడ మళ్ళా సీనియర్లు చెప్పేటువంటి పేరు ఒకటి, రేవంత్ రెడ్డి గ్రూప్ ఒకటి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ల గ్రూప్ కాంగ్రెస్ పార్టీలో. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ గ్యాప్ తగ్గిందని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. ఆ గ్యాప్ తగ్గినప్పటికి కూడా గ్యాప్ అయితే అలానే ఉంది. ఇష్యూ వచ్చినప్పుడు గ్యాప్ కనబడుతుంది, ఇష్యూ లేనప్పుడు కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్. సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషి ఎవరు? మహేశ్వర్ రెడ్డికి ఇవ్వాలి. మహేష్ గౌడ్ కొంచెం రేవంత్ రెడ్డి వర్గం అన్నట్టుగా ఉంటాడు. సో మహేష్ గౌడ్కి ఇస్తే, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆయనకి ఇస్తే బెటర్ అనేది ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన. రేవంత్ రెడ్డి కూడా బహుశా అతని పేరే చెప్పొచ్చు, ఎందుకంటే తన మనిషి తను ఉండాలని చెప్పి కోరుకుంటాడు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణని రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంచుకున్నాడు. అంతకుముందు డిఎస్ ఉన్నాడు, బొత్స సత్యనారాయణ కన్నా ముందు డిఎస్ ఉన్నాడు. డిఎస్ ఉన్నప్పుడు డిఎస్కి అలాగే రాజశేఖర రెడ్డికి మధ్య కొంత చిన్న గ్యాప్ ఉండేది.
అప్పుడు కూడా డిఎస్బీసీ రెడ్డి సమాజవర్గం సీఎం ఉండేవాళ్ళు. సో చిన్న గ్యాప్ ఉండేది అక్కడ డిఎస్ కను రాజశేఖర రెడ్డికి. కానీ రాజశేఖర రెడ్డి టాల్ పర్సనాలిటీ కాబట్టి, సీనియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏం నెట్టుకొచ్చారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ తక్కువ, ఆల్రెడీ సీనియర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి సీనియర్స్ని కాదని ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇచ్చారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవిని కాంగ్రెస్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటారు. ఇలాంటి ప్రతిపాదనలన్నీ వస్తాయి. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన మనిషికి ఎంచుకోవాలి, తన మనిషి పిసిసి అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది, ప్రభుత్వాన్ని పార్టీని రెండింటిని సమాంతరంగా నడిపించవచ్చు ఇబ్బందులు లేకుండా అనేటువంటి ఆలోచన ఆ గ్రూప్ రేవంత్ గ్రూప్ చేస్తుంది డెఫినెట్గా. కానీ రేవంత్ గ్రూప్ కంటే కూడా తమ గ్రూప్కి రావాలని చెప్పి అనుకుంటారు సీనియర్లు. కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి, వాటిలో తమ మనుషులకి ఇప్పించుకోవచ్చు ప్రాధాన్యత. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అనగానే ఇమీడియట్గా ఈ టికెట్ల వ్యవహారం ఇవన్నీ చూసేది పిసిసి అధ్యక్షుని హోదాలని. అంటే ఆల్మోస్ట్ నీకు సీఎంకి ప్యారలల్గా నడుస్తుంటుంది ఆ పోస్ట్ కాబట్టి సీనియర్లకి ఇవ్వాలి, లేదంటే వన్ సైడ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి మనిషికి ఇస్తే అనేటువంటి ఒక వర్షన్ కూడా ఉంది. అందుకే అలాంటి వర్షన్ వచ్చినప్పుడు మధుయాష్కి గౌడ్ పేరు వినిపిస్తుంది. మధుయాష్కి గౌడ్ కొంత సీనియరు, రెండుసార్లు ఎంపీగా గెలిచాడు ఆయన నిజామాబాద్ నుంచి, కాంగ్రెస్ పార్టీలో సీనియరు, ప్లస్ రాహుల్ గాంధీ కోటరీలో మనిషి, రాహుల్ గాంధీతో డైరెక్ట్గా కొన్ని ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైన సంబంధాలు, ప్లస్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన సీనియరు, ప్లస్ సీనియర్లు కూడా ఆయన్నే కొంచెం ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఆయన యాక్చువల్గా ఆయన పిసిసికి పోటీ పడ్డారు రేవంత్ రెడ్డి పోటీ పడినప్పుడే, ప్లస్ ఆయన మొన్న ఓడిపోయారు కానీ ఓడిపోకపోతే సీఎం పదవికి కూడా పోటీ పడినవాడే మధుయాష్కి. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మధుయాష్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా పరిశీలిస్తుంది ఏఐసిసి. కారణం ఏంటంటే వన్ సైడ్ కాకుండా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి మనిషికి పిసిసి, రేవంత్ రెడ్డికి సీఎం ఇస్తే కనుక వన్ సైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక హడ్డిల్, ఒక బ్రేక్ అయితే వేసేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి. ఒకవేళ ఆలోచన చేస్తే కనుక మధుయాష్కి గౌడ్ని పిసిసి అధ్యక్షునిగా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రచార కమిటీకి సంబంధించి చైర్మన్గా ఉన్నట్టున్నారు మొన్న ఎలక్షన్ అప్పుడు. సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాబట్టి, ప్లస్ ఢిల్లీతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి పిసిసి అధ్యక్షుడు బీసీ కోటా నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బీసీ కోటాల నుంచి ఇవ్వాలి అనుకుంటే, అలా కాకుండా బట్టి విక్రమార్క కాదు నాకే ఇవ్వాలని చెప్పి కనుక ఆయన బలమైనటువంటి లాబింగ్ నడుపుకుంటే అప్పుడు బట్టి విక్రమార్కకి ఛాన్స్ ఉంటుంది. బట్ బట్టి విక్రమార్కకి ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే బలమైనటువంటి బీసీ వర్గాలను కాదని అన్ని పదవులు ఎస్సీలకు ఇవ్వరు, ఇప్పటికే రెండు పదవులు ఇచ్చున్నారు, మరి అన్ని పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. సో మధుయాష్కి గౌడ్కి ఫైనల్గా పిసిసి అధ్యక్ష పదవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక వర్గాల ఈక్వేషను, సీనియారిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బీసీలకి ఇవ్వాలనుకుంటే ఇద్దరు మహేష్ గౌడ్ ప్లస్ ఇతను, ఈ రెండు ఇద్దరే కనబడుతున్నారు. సో కాబట్టి మధుయాష్కి గౌడ్కే ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ప్లస్ గౌడ్ సామాజిక వర్గం కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాబబిలిటీస్లో మధుయాష్కి గౌడ్కి ఛాన్స్ ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.